టెక్నాలజీ మారుతున్న సమయంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సన్షైన్ స్కూల్ ఆవరణలో గురువారం మధ్యాహ్నం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో ఎంతగానో ఆకట్టుకున్నారు. విద్యార్థులు గొబ్బిమ్మలు వేసి హరిదాసు వివిధ బొమ్మల వేషధారణలతో పాటలు పాడారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు సంక్రాంతి సాంప్రదాయాల విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎస్ రామకృష్ణ, డైరెక్టర్ ఎస్ రాంబాబు, విద్యార్థులు భోగిమంటలను వెలిగించారు. తీసుకుంటున్నాం, టీవీ దగ్గర కూర్చోవడం, పిండి వంటలు అన్నీ బయట నుంచి తెచ్చేసుకోవడం గడిచిపోయింది అనుకున్నారు తప్ప, ఈ రోజుల్లో సంస్కృతి ఏంటి, మన పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, మనం ఏ విధంగా ఉండాలి, ఆ విషయాలు ఎవరికీ తెలియట్లేదు. సో అందుకోసమే మన సంప్రదాయాలు ఏంటో తెలియాలని చెప్పి పిల్లలందరికీ ప్రతి కనుమ సంక్రాంతి భోగి ఇవన్నీ విషయాలు తెలియాలి. గొబ్బెమ్మ అంటే ఏంటి, ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారు, గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు, హరిదాస్ ఎందుకు వస్తాడు, హరిదాస్ ఎందుకు మనం బియ్యం పోస్తాము, ఇవేవి కూడా ఈ రోజుల్లో పిల్లలకు అసలు తెలియట్లేదు. సో వాళ్ళందరికీ తెలియాలని చెప్పి మేము ఈరోజు ఈ సన్షైన్ స్కూల్లో, మాది రామచంద్రపురం, ఈరోజు మా సన్షైన్ స్కూల్లో ఇవన్నీ మేము సంక్రాంతి సంబరాల పేరు మీద మా ప్రతి పిల్లలకి కూడా వీటి గురించి, వీటి గొప్పతనం గురించి ప్రతి పిల్లలు తెలుసుకోవాలి. సో పండుగ అంటే వాతావరణం ఈ విధంగా ఉంటుంది అని అందరికీ తెలియాలని చెప్పి మా సన్షైన్ స్కూల్ డైరెక్టర్ గారైన కృష్ణారావు గారు, రాంబాబు గారు, సురేష్ గారు, వీళ్ళంతా వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం ఈ సంక్రాంతి సంబరాలన్నీ కూడా మేము ఇక్కడ జరుపుతున్నాము. సో దీనివల్ల అందరూ పండుగ పిల్లలకి కూడా ఈ విధంగా తెలుస్తుంది.